యం శ్రీ విద్య ప్రేక్షకుల ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో చాలా తొందరగా చూడాలి శ్రీ విష్ణు రూపాయ నమ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము శని రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము మీ రాశి గురించి శని సెవెంటీన్త్ జనవరి రోజున టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున మకర రాశిని వదిలేసి కుంభరాశి లోపల వెళ్ళబోతున్నాడు కుంభరాశి శని దేవుని మూల త్రికోణ రాశి కుంభరాశి వైతత్వ రాశి కుంభరాశి స్థిర రాశి అలాగే కుంభరాశి క్షుద్ర రాశి ఈ రాశి లోపల శని దేవుడు వెళ్ళబోతున్నాడు ముప్పై సంవత్సరాల తర్వాత శని సొంత మూల త్రికోణ రాశిలో రావడం వల్ల ఈ రాశి పరివర్తన ప్రభావం ఏదైతే ఉందో కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి కొందరు రాశిల వారికి దీని గురించి కొద్దిగా ప్రభావం నెగిటివ్ కూడా కనబడుతుంటది ఇక్కడ ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు దేవుగురు బృహస్పతి రవి అలాగే శని రాహుకేతు రాశి పనుల ఎప్పుడైతే మీరు చూస్తుంటారో అప్పుడు మరి ముఖ్యంగా మీ జాతకంలో ఈ గ్రహస్థితి ఎలా ఉంది తెలుసుకోవాలి శనిదేవుడు జాతకంలో ఎలా ఉన్నాడు దేవుగురు బృహస్పతి జాతకంలో ఎలా ఉన్నాడు రాహుకేతు ఎలా ఉన్నాడు అదే రకంగా రవి జాతకంలో ఏ రకంగా ఉన్నాడో ఏ అవస్థలో ఉన్నాడో ఏ డిగ్రీ వైజ్ లో ఉన్నాడో చూసుకోవాలి ఆ చూసుకున్న తర్వాతే దీని ఫలాఫలాలు కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఆటోమేటిక్గా నేను చెప్పిన ప్రతి ఒక్క మాట మీ రాశి కోసం ఇలా ఇలాగే ఉంటదని మీరు ఎప్పుడు ఇది కాకండి ఎందువల్ల అంటే కొన్నిసార్లు మంచి చెప్పినా కూడా మంచి జరగవు చెడు చెప్పినా కూడా చెరుగు చెడు జరగవు అది మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ పట్టి నిర్మితమై ఉంటది ఇప్పుడు రాశి ఫలాలు ఎలా చూసుకోవాలో చాలా మంది చాలా డౌట్స్ ఉంటుంటాయి చంద్ర రాశి ఆధారంగా చూసుకోవాలా లేకపోయినట్లయితే లగ్న ఆధారంగా చూసుకోవాలి తెలుసుకున్నట్లయితే మంత్లీ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో మంత్లీ ఇయర్లీ ఏవైతే రాశి ఫలాలు ఉంటాయో అవి రెండు చూసుకోవాలి చంద్ర రాశి ఫలాలు అలాగే లగ్న రాశి ఫలంతో కూడా చూసుకోవాలి కానీ మీరు డైలీ రాశి ఫలాలు ఏవైతే చూస్తారో డైలీ రాశి ఫలాలు అవి ముఖ్యంగా చంద్ర రాశి ఆధారంగా చూసుకోవాలి అప్పుడు ముఖ్యంగా లగ్న ఆధారంగా అవసరమైతే రాదు కేవలం అక్కడ చంద్ర రాశిని చూసుకోవాలి కానీ మంత్లీ ఇయర్లీ వీక్లీ చూసేటప్పుడు లగ్న రాశి లగ్న అలాగే రాశి ఈ రెండు ఆధారంగానే రాశి ఫలాలు తెలుసుకోవాలి శని శని పేరు చెప్పగానే చాలా మంది చాలా భయపడుతుంటారు ఎందుకంటే చాలా మంది శని ప్రభావం గురించి అనుభవించారు చాలా చూశారు చాలా తెలుసుకున్నారు చాలా అంటే చాలా తెలుసుకున్న కన్నా కొద్దిగా అనుభవమే చాలా మీ దగ్గర కలిగింది శని పేదవారి నుంచి చాలా డబ్బు వాడిని కూడా చేస్తాడు చాలా డబ్బు ఉన్న వాడి నుంచి పేదవాడిని కూడా చేయగలుగుతాడు శని దగ్గర చాలా మరి ముఖ్యంగా ఏంటంటే శని పేరిన కానీ ప్రతి ఒక్కరు భయపడతారు ఎందుకంటే శని మమ్మల్ని మనల్ని భయపెడతారని శని ఎవరిని నిజంగా భయపెట్టాడు శని తత్వం ఆ రకంగా ఉంది శని తత్వం ఆ రకంగా ఉంది తర్వాత మనం ఆ తత్వాన్ని చూసి భయపడుతున్నాం మనం కేవలం ఆ తత్వాన్ని భయపడుతున్నాం కానీ శని దేవుని భయపడట్లేదు తెలుసుకోండి మీరు ఒక వ్యక్తికి మనం భయపడుతున్నాం అంటే ముఖ్యంగా ఆ వ్యక్తికి మనం భయపడట్లేదు ఆ వ్యక్తి చేసే పనిని చూసి మనం భయపడుతున్నాం రోడ్ పైన వెళ్ళేటప్పుడు పోలీస్ కనబడట్లయితే కొద్దిగా జాగ్రత్తగా భయంగానే వెళ్తాం అదే మామూలు వ్యక్తి వెళ్ళిన ఉన్నట్లయితే మనం భయపడం ఎందుకంటే ఆ పోలీస్ ఏవైతే బట్టలు వాళ్ళు చేసే యూనిఫామ్ వాళ్ళు చేసే సర్వీస్ ఏదైతే ఉంటుందో అది చూసుకొని మనం కొద్దిగా భయంగా ఉంటుంటాం అదే రకంగా శని దేవుడు కూడా అదే రకంగా ప్రతి ఒక్క గ్రహాలు వాళ్ళ తత్వానుసారంగా ఫలాఫలాలు చూసుకొని మనం వాళ్ళని భయపడుతుంటాం కొద్దిగా ఇష్టపడుతుంటాం ఈ శని దేవుడు ముఖ్యంగా ఏంటంటే దుఃఖ కారకుడు శని దేవుడు దుఃఖానికి కారకుడు శని దేవుడు రోగానికి కారకుడు శని దేవుడు ఆయు కారకుడు జాతకంలో శని జన్ శని గనక చాలా బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు చాలా అంటే చాలా స్ట్రగల్ చేసిన తర్వాత లైఫ్ లా సెటిల్ అవుతారు శనిదేవుడు జాతకంగా బల జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు పే పదవి పేరు ప్రతిష్ట ఏవైతే ఉన్నాయో ఎల్ల కాలం వీళ్ళ పేరుని గుర్తించుకుంటుంటారు అలా అదే రకంగా శనిదేవుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు ఎలాంటి విషయం లోపల తగ్గలు ప్రతి ఒక్క సమయానికి ప్రయత్నంతో పాటు వీళ్ళు ముందుకెళ్తుంటారు కానీ వీళ్ళు ఎప్పుడు తగ్గరు కొన్ని లోపల శని జాతకంలో బలహీనంగా ఉన్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ దగ్గర ఆలస్యం బద్ధకం చేయాలనిపిస్తుంది తర్వాత చూసు చూడాలనిపిస్తుంది తర్వాత ఏం చేయబుద్ది అవ్వదు ఇలాంటి కండిషన్స్ వీళ్ళతో అవుతుంటాయి లేనిపోని ఆరోపణ జీవితంలో చాలా అవుతుంటాయి సుఖ దుఃఖాల మధ్యలో పని చాలా ఎక్కువ బ్రతుకుతుంటారు బుద్ధి బలాన్ని ఎక్కువ వాడుకోలేరు మనసు పైన ఎక్కువకి నిర్భరమై ఉంటుంటారు ఇంద్రియాల్లో నియంత్రణ వీళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండదు ఇతరుల గురించి ఊకే ఆలోచించడం ఈ శని జాతకంలో నెగేటివ్ ఉన్నట్లయితే ఇవి ఇలా జరుగుతూనే ఉంటుంటాయి అలాగే తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో పాటు కూడా అంత సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఏకాకి వ్యక్తి ఏ రకంగా ఉంటాడో జాతకంలో శని బలహీనంగా ఉన్నట్లయితే వ్యక్తి ఆ రకంగా ఉండి తీరుతాడు ఈ శని రాశి పరివర్తన ప్రభావం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారు ఏనాటి శని నుంచి విముక్తి కాబోతున్నారు మరి కొన్ని రాశుల వారు అష్టమ శని అర్ధష్టమ శని నుంచి విముక్తి కాబోతున్నారు దానివల్ల కొన్ని విషయాల లోపల చాలా బాగానే ఉంటుంది అలాగే శని ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ఆలోచించే విషయం ఉంది దాని వల్ల ఏంటంటే ప్రతి ఒక్క రాశి గురించి శని ప్రభావం చాలా అద్భుతంగా ఉండబోతుంది కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి కొన్ని నెగిటివ్ కూడా ఉంటాయి ఎందుకంటే గోచరంలో శని స్వరాశిలో ఉండడం వల్ల బాగానే ఉంటుంది కానీ కేవలం శని చూడకూడదు మనం ఇతరులు గ్రహ అవస్థతో కూడా శని ప్రభావం మారుతుంటుంటుంది తెలుసుకోండి అది కూడా మీరు కన్యారాశి కన్యా రాశి వారికి గనక శని ప్రభావం గనక చూసుకున్నైతే చాలా బాగానే చెప్పుకోవచ్చు శని విశేషంగా శని పరివర్తన వల్ల వీళ్ళ జీవితంలో చాలా పరివర్తనలు కాబోతున్నాయి గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా అంటే చాలా ఇబ్బందులు చూసారు కన్యారాశి వారు ఒక రకంగా చెప్పాలంటే అర్ధాష్టమ శని తర్వాత ఎక్కువ ఇబ్బంది పడ్డారంటే కన్యారాశి వారి ముఖ్యంగా ఎందువల్లంటే ఐదో స్థానంలో జాతకంలో ఐదో భావంలో కనుక శనితో గోచరం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ సమయం లోపల చాలా ఇబ్బందులు మొదలవుతుంటాయి బుద్ధి మనస్సు అలాగే వాళ్ళు పని చేయదు మనం ఏదైతే అనుకుంటున్నాం ఏదైతే చేయబోతున్నాం అవన్నీ సక్రమంగా అవ్వవు తప్పులు చాలా అవుతుంటాయి తప్పు నిర్ణయాలు అవుతుంటాయి అంటే ఒక రకంగా ఏంటంటే మనం చాలా ఇబ్బందులే ఉంటుంటాం చాలా ఇబ్బందులు తెలిసి తెలియక చేసిన తప్పులతో పాటు తెలిసి చేసిన తప్పుల్లో మరి ఇంకా ఇబ్బందులు పడుతుంటాం ముఖ్యంగా ఏంటంటే ఆ సమయ లోపల మనం మైండ్ అయితే వర్క్ చేయదు ఆ సమయ లోపల మైండ్ వర్క్ చేయదు కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి బయట రాబోతుంది కన్యా రాశి ఈ కన్యా రాశి వారు ఏ రకంగా ఉండబోతున్నారు అంటే ఏ రకంగా వీళ్ళకి ఉండబోతుంది అది తెలుసుకోబోతున్నాం శని కన్యా రాశి వారికి కారకుడు పంచమాధిపతి అలాగే షష్టాధిపతి ఉండి షష్ట స్థాన లోపల గోచరం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాల్లో చెప్పే శని ప్రభావం చెప్పే ముందు ఇంకో విషయం తెలుసుకుందాం అష్టమ స్థానం లోపల రాహు సంచారం జరగబోతుంది షష్ట స్థానం లోపల శని సంచారం జరగబోతుంది శని మూడో దృష్టి అష్టమ స్థానం పైన ఉండబోతుంది సప్తమ స్థానం లోపల సప్తమాధిపతి సప్తమ కారకుడు అలాగే సప్తమ భావం ఈ మూడు కండిషన్ లోపల సప్తమ భావం చాలా అంటే చాలా బలహీనంగా అయింది చాలా బలహీనంగా సప్తమ భావం అయింది కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండి తీరాలి ఐదో స్థానం నుంచి శని వెళ్ళిన తర్వాత కూడా కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండి తీరుతుంటాయి అవైతే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంటాయి అవి మిమ్మల్ని వదలాయి ఫస్ట్ తెలుసుకొని షష్ట స్థానంలో శని కనుకున్నట్లయితే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి శని గోచరలు ఎప్పుడైతే షష్ట స్థానంలో అందులో మూల త్రికోణ రాశి ఉండడం వల్ల శత్రులు చాలా ఉంటారు హీడత్రులు అంటే అంటే మీ ముందు కనబడరు మీ నుంచి ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీకేం తెలియదు ఏం చేస్తుంది మీ అంటే ఏం జరుగుతుంది మీ గురించి చాలా నెగటివ్ ప్రచారం జరుగుతుంటుంది మీ గురించి చాలా అఫ్వాల్ కూడా పెంచుతుంటారు మీ గురించి అలా ట్రోల్స్ కూడా అవుతుంటాయి చాలా అవుతుంటాయి కానీ మీ వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయరు బికాజ్ ఎందుకంటే గురు మిమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి గురు మిమ్మల్ని కాపాడుతున్నారు కానీ అవి జరుగుతుంటాయి అవైతే మిమ్మల్ని ఆపడం కుదరదు అవైతే మిమ్మల్ని మీరు ఏం చేయలేరు దాన్ని కానీ దాన్ని మీరు తగ్గించుకోవచ్చు దాన్ని మీరు దైవీ సహకారంతో కొంచెం తగ్గించుకోవచ్చు ఇక్కడ ఏంటంటే రోగ రిపురియున్తో పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తగ్గుతుంటాయి మరి అంత తగ్గు కొన్ని 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 తగ్గుతుంటాయి రోగ రిపురియున్ అంటే ఏంటంటే ఆరోగ్యం ముందు నుంచే ప్రాబ్లం అన్నట్లయితే ఇక్కడ సప్తమ స్థానం పాపకరచరంలో ఉండడం వల్ల ఆరోగ్యం హెల్త్ కండిషన్ అంత అనుకూలంగా ఉండదు కన్యా రాశి వారిది రాబోయే రోజుల్లో అనుకోకుండా కొద్దిగా అనారోగ్యం వచ్చే అవకాశం కూడా కన్యా రాశి వారితో పాటు కనబడబోతుంది మీరు ఏదైతే చేయబోతున్నారో ఆకస్మికంగా ఏదో ఒక రకమైన కొన్ని శారీరక బాధలు ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు చూసి తీరుతారు అంటే ఒక రకంగా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆరోగ్యం చాలా ఎక్కువ కనబడబోతుంది రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి ఫైనాన్షియల్ కనుక చూసుకున్నది అప్పుల బాధ కూడా షష్ట స్థానం చూస్తుంటారు ఒకవేళ మీరు అప్పులు కనుక చాలా ఐదు ఉన్నట్లయితే ఇన్కమ్ తో పాటు ఏదైనా ప్రాపర్టీ సెల్ చేసే అవకాశం కూడా కనబడబోతుంది ఎందువల్ల అంటే ధన స్థానం నుంచి షష్ట స్థానం ఇది ఇదొక ఐదో స్థానం కాబట్టి జ్ఞానం పెరిగిన తర్వాత ఉన్న ప్రాపర్టీ కొద్దిగా తగ్గించుకొని మీరు ఏదైనా అప్పులు చేసిన అప్పులు కూడా మీరు తగ్గించుకుంటుంటారు కొత్త కొత్త కార్యాలు రాబోయే రోజుల్లో మొదలు పెట్టే అవకాశం కూడా ఎక్కువ కనబడబోతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం చాలా ప్రిపేర్ అవుతున్నారో ప్రభుత్వ ఎగ్జామ్ కోసం చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారో కన్యా రాశి వారికి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి ఇంకో విషయం తెలుసుకోండి ఈ శని పైన ముఖ్యంగా కేతు సంబంధం ఉండడం వల్ల కేతు ఐదో దృష్టి ఉండడం వల్ల కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా రాబోయే రోజుల్లో వీళ్ళకి ఖచ్చితంగా ఉండబోతుంది కన్యా రాశి వారికి శని కేతు సంబంధం ముఖ్యంగా షష్ఠ స్థానం శని మూడో సంబంధం అష్టమ స్థానంతో ఉండడం వల్ల ఆరోగ్యం ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రాబ్లం తీరుద్ది ఎక్కువగానే అయితే అంతే తర్వాత కొద్దిగా ఎక్కువగానే అయితీరుద్ది అప్పుడు బాధ నుంచి మీరైతే బయట ఖచ్చితంగా పడి తీరుతారు కానీ ఆటోమేటిక్గా అంత తొందరగా అయితే పడరు సమయం పడుతుంది ఖచ్చితంగా కానీ ఖచ్చితంగా మీరు పడి తీరుతారు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకొని కన్యా రాశి వారు సంతానం గురించి సంతానం భవిష్యత్తు గురించి సంతానంతో పాటు ఉన్న సంబంధాల గురించి కొద్దిగా చెడిపోయే అవకాశాలు చాలా గట్టిగా ఉండబోతున్నాయి అవకాశాలు చాలా ఎక్కువ కనబడబోతున్నాయి కౌటుంబిక జీవితంలో కొన్ని కలహాలు ఎక్కువగా పెరగబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే అన్న తమ్ములతో పాటు కొద్దిగా గొడవలు జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో కన్యారాశి రాశి జీవితంలో అన్న తమ్ముళ్ళతో పాటు అక్కాచిళ్లతో పాటు కొద్ది గొడవలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి శని మూడో దృష్టి అష్టమ స్థానం ఉండడం వల్ల భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తితో పాటు పరిచర్ గట్టి ఉండడం వల్ల కొన్ని కొన్ని తెలుసుకోలేని విషయాలు కూడా మీరు రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నారు అంటే రహస్యాతి రహస్యాల గురించి విషయాల గురించి కూడా మీరు తెలుసుకుంటారు తెలుసుకోబోతున్నారు ఇక్కడ రాహు అష్టమ స్థానం ఉండడం వల్ల శని మూడో దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే తాంత్రిక ప్రయోగం ఆధ్యాత్మిక విద్య కావచ్చు గుప్త విద్య కావచ్చు రహస్య విద్యలు కావచ్చు ఏవైనా విద్యలు కావచ్చు ఏదైనా సంప్రదాయంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా రాబోయే రోజులు సంప్రదాయంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో చాలా గట్టిగా వెళ్ళబోతున్నారు మంత్ర సాధన అనుష్ఠానం కూడా రాబోయే రోజులు చాలా గట్టిగానే మీతో పాటు ఉండబోతుంది కానీ ఆకస్మికంగా డబ్బు ప్రాప్తి తీరుద్ది విదేశాల నుంచి ఆకస్మికంగా డబ్బు ప్రాప్తి అయితీరుద్ది కన్యా రాశి వారికి శని సప్తమ దృష్టి వేస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ముందు నుంచి లేదా కోర్టు కేసు పోలీస్ కేసు కనుక ఉన్నట్లయితే ఆ కేసు అలాగే నడుస్తుంటుంది ఆ కేసు అలాగే నడుస్తుంటుంది కానీ ఇంత తొందరగా అయితే కేసు అయితే క్లోజ్ అవ్వదు దాన్ని క్లోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంటది కానీ లోపల లోపల మీరు కనుక సెటిల్మెంట్ అనుకున్నా కూడా ఆ తొందరగా సెటిల్మెంట్ అయితే అవ్వదు శని సప్తమ దృష్టి వ్యవస్థానం పైన ఉండడం వల్ల పోలీస్ కేసు కావచ్చు కోర్టు కేసు కావచ్చు ఇక్కడ చాలా ఖర్చులు అవుతుంటాయి చాలా ఎక్కువ ఖర్చులు అవుతుంటాయి మీరు ఊహించుక ఊహించుకోకుండా చాలా ఎక్కువ ఖర్చులు అవుతుంటాయి ప్రభుత్వ క్షేత్రం లోపల చాలా ఖర్చులు ఎక్కువగానే అయి తీరుతుంటాయి ప్రాపర్టీ లోపల ఏదైనా పంచుకోవడంలో కూడా అక్కడ కూడా కొన్ని ఖర్చులు అయి తీరుతుంటాయి విదేశాలకు వెళ్ళాలన్నా కూడా అక్కడ వీసా కోసం పాస్పోర్ట్ కూడా పాస్పోర్ట్ కోసం కూడా అక్కడ అప్లై దక్కే అవకాశం కన్యా రాశి వారికి కనబడబోతుంది శని టెన్త్ దృష్టి పరాక్రమ స్థానం పైన ఉండడం వల్ల మీరు ఏదైతే ప్రయత్నం చేయబోతున్నారో ఆ ప్రయత్నం కొద్ది గట్టి చేయండి ఏ ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం కొద్ది గట్టి చేయండి ఎందువల్ల అంటే రాబోయే రోజుల్లో మీరు సగంలో వదిలేసే పనులు చాలా ఉండబోతున్నాయి మీరు సగంలో వదిలేసే పనులు చాలా ఉండబోతున్నాయి కొద్దిగా ఆలస్యం వల్ల కావచ్చు కొద్దిగా బద్ధకం వల్ల కావచ్చు లేకపోయినా అయితే మనసు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు ఇలాంటి సిచువేషన్స్ మీ వెంట అవుతుంటాయి కానీ ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో లేని తర్వాత ఖచ్చితంగా ఆ సమయం లోపల కొద్దిగా ఆర్థిక క్షేత్రం లోపల ఇబ్బంది చాలా ఎక్కువగానే కలిగి తీరుద్ది కన్యా రాశి వారికి అందులో దానిపైన శని మూడో దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువగానే అయి తీరుంది కానీ భయపడే అవసరం లేదు అక్కడ ఏదో ఒక రకమైన కొద్దిగా డబ్బు అయితే మీకు వచ్చి తీరుంది ఇక్కడ ఓవరాల్ కన్యా రాశి కనుక అయితే శని రాశి పరివర్తన ప్రభావం తర్వాత కులంగా రిలీఫ్ మానసిక ఇబ్బంది తగ్గుద్ది కానీ శారీరక ఇబ్బందులు చాలా పెరగబోతున్నాయి మానసిక ఇబ్బంది తగ్గుద్ది శారీరక ఇబ్బందులు చాలా పెరగబోతున్నాయి అందులో మీరు కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర కొద్దిగా ఖర్చు చేసేంత విధాంగం కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా ఆ పరిహారాలు ఖచ్చితంగా మీరు చేసుకొని తీరాలి అంటే రాబోయే రోజుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఈ కన్యా రాశి వారికి ఎక్కువ ఉండబోతుంది రాహు కేతు శని సంబంధం ముఖ్యంగా మారక స్థానంతో పాటు ఎక్కువ ఉండడం వల్ల కన్యా రాశి వారికి కొద్దిగా ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతి తీరుద్ది దానివల్ల కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండి తీరాలి కొన్ని పరిహారాలు రాబోయే రోజుల్లో చెప్పి తీరుతాను అవి చేసుకొని తీరండి ఈ శని ప్రభావం కనుక చూసుకున్న కన్యా రాశి వారికి కొన్ని మానసిక ఇబ్బందుల నుంచి అయితే బయటపడతారు శారీరక ఇబ్బందులు ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంటే ఇక భౌతిక జీవితంలో కనుక చూసుకున్నట్లయితే రెండు మనం చూసుకొని తీరాల్సి వస్తుంది పదవి మాన అవమానాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా బ్యాలెన్స్ గా ఖచ్చితంగా అయి తీరుతుంటాయి కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి సహకారం మన వెంట ఉండడం వల్ల ఖచ్చితంగా ఎంత ఏదో అవ్వాల్సింది మనకు అంతా అవ్వదు కానీ ఖచ్చితంగా కొద్దిగా అయి తీరుద్ది నేను చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో కన్యా రాశి వారికి ట్వంటీ త్రీ లోపల చేయాల్సిన ఈ పరిహారాలు చేసుకోండి రాబోయే రోజుల్లో కూడా కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను ఈ శని పరివర్తన వల్ల కొన్ని నెగటివ్ కూడా మీ వెంట కలిగి తీరుతాయి ఆ పరిహారాలు ఏంటో మేము రాబోయే రోజులు తెలుసుకుందాం కొద్దిగా సంతానంతో పాటు కొద్ది జాగ్రత్తగా ఉండండి సంతానం నుంచి కొద్దిగా నెగటివ్ ఒక అశుభ వార్త తెలిచే అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఉండబోతుంది శ్రీమా తృణమా